హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ సందీప్ రెడ్డి. సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో నా ఛానల్ని, ఆర్ వీడియోస్ చూస్తున్నారో, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక చిన్న సబ్స్క్రైబ్ అవ్వచ్చు, బట్ నాకనేది అది బూస్టప్, ఇంకా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మోటివేషనల్ అనమాట నాకు అదొకటి. మీరు నాకు ఇచ్చేది అదొక్కటే సబ్స్క్రైబ్ బటన్ ద్వారా. సో ఇవి జనరల్గా ఎవరు చెప్పరు ఈ టైప్ వీడియోస్, ఎందుకంటే ఎవరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు, అండ్ ఎవరు ఎందుకు చెప్పారంటే వాళ్ళకి మైనస్ అన్నమాట. సో నేను ఒక ప్రాఫిట్కి గా చూడట్లే కాబట్టి చెప్తున్నాను. క్లియర్గా నాకు తెలిసి ఎవరు చెప్పాడు అన్నమాట ఈ వీడియో అయితే, ఎందుకంటే కన్సల్టెన్సీ చేసే తప్పులు. అండ్ ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్, ఒక స్టూడెంట్కి ఉన్నప్పుడు కన్సల్టెన్సీకి ఉండే బెనిఫిట్స్, వాళ్ళకు ఉండే పాసిబిలిటీస్, వాళ్ళకి ఎంత క్యాపబిలిటీ ఉంది, ఏ టైప్ అప్లై చేయగలరు, ఏది అప్లై చేయలేరు అని నాకు తెలుసు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే నాకు ఒక కన్సల్టెన్సీ ఉంది ప్రైవేట్ లిమిటెడ్ దక్షిణ్ వేద అబ్రాడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నేను. సో కాలేజెస్తో నాకు డైరెక్ట్ పోర్టల్ యాక్సెస్ ఉంది, డైరెక్ట్, ఎందుకంటే తెచ్చుకున్నాం మేము. ఎందుకంటే మాకు ఎవరు అంటే ఇప్పుడు కొంచెం ఇంటెక్స్కి అంటే ప్రీవియస్ ఎంతమంది వేరే వాళ్ళ సబ్ ఏజెంట్కి ఇచ్చేవాళ్ళం, బట్ మేమే స్టార్ట్ చేసాం ఓన్గా. ఎందుకంటే అంటే సబ్ ఏజెంట్స్కి ఇచ్చినా కూడా మాకు కావాల్సిన స్టూడెంట్కి కావాల్సిన యూనివర్సిటీ అప్లై చేయించేవాళ్ళం, బట్ ఇప్పుడు మాకు అంత యాక్సెస్ ఉంది, అన్నీ మేమే చేయగలం ఓన్గా డైరెక్ట్ అనమాట. సో వాళ్ళు చేసే తప్పులేం తెలుసా, అందరు ఇక్కడికి వచ్చి సఫర్ అవుతారు కదా అనవసరంగా ఈ యూనివర్సిటీ జాయిన్ చేయించను మా ఏజెన్సీ కూడా అని జాయిన్ చేపిస్తారా, ఎందుకంటే మీరు కట్టే ఫీజులో కమిషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఈచ్ యూనివర్సిటీకి కమిషన్ ఉంటుంది, కరెక్ట్ అమౌంట్ చెప్పను కానీ నువ్వు కట్టే ఫీజుతోటే కమిషన్ ఉంటుంది. ఒక స్టూడెంట్కి ఇంతని మాట్లాడరు, ఎంత ఉంటుంది తెలుసా ఇప్పుడు అంటే ఉంటుంది, అట్లా కూడా కొంచెం ఇంటర్లింక్డ్ ఉంటుంది చూడండి. ఫస్ట్ 1 to 5 స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీలో జాయిన్ చేస్తారనుకోండి, మీ ఫీజులో సో ఎన్సో పర్సంటేజ్ ఉంటుంది. ఈ 5 స్టూడెంట్స్ తర్వాతకి ఇంకా అదే యూనివర్సిటీలో జాయిన్ చేస్తారనుకోండి ఇంకొంచెం ఎక్కువ కమిషన్ ఉంటుంది. అది ఒక్కటే ఒక్క యూనివర్సిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అందరిలా నేను తలుచుకోవట్లేదు. సో ఎందుకంటే నాకు తెలుసు ఏ యూనివర్సిటీకి ఎంత కమిషన్ వస్తుందని, ఎందుకంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి, అంటే మాకు అంటే నాకు తెలుసు కదా, ఎందుకంటే యాక్సెస్ ఉంది. సో ఒక యూనివర్సిటీ కోవెంటర్ యూనివర్సిటీ ఎంత కమిషన్ తెలుసా, 20% ఎంత ఏంటో తెలుసా, నువ్వు కట్టే ఫీజులో. ఆ యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది తెలుసా, 18 lakhs to 22 lakhs. మనం ఒక 20 lakhs వేసుకుందాం, 20 lakhs లో 20% కమిషన్ ఒక స్టూడెంట్ నుంచి. బట్ మా కంపెనీ ఎప్పుడు ఆ కన్సల్టెంట్ ఏంది ఆ కాలేజ్కి పంపలేవన్నీ పప్ప తలుచుకోవట్లేవు కూడా, ఎందుకో తెలుసా, అంత ఫీజు స్టూడెంట్కి ఎందుకు భారం, అరే మా గోలే తక్కువ ఫీజులో ఫినిష్ చేసుకోవాలి రా అని చూస్తుంటే ఆ యూనివర్సిటీకి ఎందుకు పంపిస్తాం. ఆ యూనివర్సిటీ మంచిదే కావచ్చు, బట్ నువ్వు నీది చూసుకోవాలి కదా. ఎవడైనా ఇది చెప్తాడా కమిషన్స్ ఈచ్ యూనివర్సిటీకి ఇంత కమిషన్ వస్తుందని, ఇది మీకు చెప్పడం కోసం నేను చూసా ఏ యూనివర్సిటీకి ఎక్కువ కమిషన్ వస్తుందని కావాలి, ఈ వీడియో చేయడం కోసం నేను చూసాను అనమాట. లేకపోతే మీ అసలు మాకు అసలు చూసుకోండి తెలుసా మేము, ఎందుకంటే ఏదో ఒక ఇప్పుడు మా కంపెనీ ఏం చేస్తుంది సార్, ఏదో ఒకటి చేసిన వాడికి కావాల్సింది చేసినాం అనుకో దాంట్లో ఒక రూపాయి వస్తుంది కదా. ఇప్పుడు వాడిని ఒక నా మాది ఏంటంటే ఒకరిని బక్రా చేసి నేను ఒక యూనివర్సిటీ పంపించాను అనుకో వాడు ఇంకొకరిని రెఫర్ చేస్తాడు మాకు, చేయడు, ఎందుకంటే వాడు సఫర్ అయ్యింది కాబట్టి. అదే మేము ఒకరికి ఎందుకంటే వాడిని సఫర్ చేసి మాకు 4 rupees వచ్చినాయి అనుకో వాడు ఎవరిని రెఫర్ చేయడు మాకు. అదే ఒకరికి మంచిగా తక్కువ ఫీజులో ఫినిష్ చేసి బెస్ట్ ఇచ్చామనుకోండి వాడు ఒక 10 members రెఫర్ చేయొచ్చేమో, 10 rupees వస్తాయి కదా. సో ఆ కాన్సెప్ట్లో మేము ఉన్నాం అనమాట మేము. సో అంటే అర్థం చేసుకోండి ఎంత కమిషన్స్ వస్తాయి. సో వాళ్ళకి ఏం అవసరం లేదు, అరే వాళ్ళు అసలు యూకేలోనే ఉన్నారు, యూకేలో ఉన్న వాళ్ళు కూడా అంత చేస్తున్నారు లేదు కానీ
అంటే వాళ్ళకి అసలు ఇక్కడ అసలు వాడు భవిష్యత్తే పట్టించుకోవట్లేదు. బాగుంటుంది, నెలకు 3 లక్షలు సంపాదించు అనుకుంటూ చెప్తూ ఒక కాలేజీకి 2 కాలేజీలకి తోస్తూనే ఉంటారు. అట్లాంటి తప్పులు చూసి మోసపోవకండి. నాకు తెలిసైతే ఎవరు చెప్పడు. ఒక ఒక్కటే చెప్పా మీకు ఎగ్జాంపుల్. సో ప్రతి ఒక్క యూనివర్సిటీ గురించి కమిషన్ చెప్తే మీకు వస్తారు. వాళ్ళకి అంత లాభం, కోట్లలో టర్న్ ఓవర్ చేస్తున్నారు ఇప్పుడు చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఆ స్టూడెంట్ లైఫ్ అన్నట్టు చూడట్లే పాపం. అండ్ నువ్వు ఎందుకు చూస్తున్నావురా అంటే, అరే నాకు తెలుసురా అంటే, మా మైండ్ సెట్ అది కాదు కదా, నా బిజినెస్ మెయిన్ గోల్ అది కాదు కదా, థింక్ బిగ్ అనే టైప్ ఉంటా నేను, ఈడ కాదు థింక్ బిగ్ అనే టైపు. ఇంకా బిజినెస్ చేస్తే నాకు ప్రాజెక్ట్స్ అనేవి బిగ్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి, నాయి అది ఉండవు. నాకు యూట్యూబ్ వల్ల వచ్చే సోర్స్ ద్వారా మా కంపెనీ చేసుకుంటూ పోతుంది. మేము కొత్తగా యాడ్స్ ఇచ్చుకొని మరీ అట్లా చేసుకోవట్లే అనమాట. సో బాగా చూసుకోండి అనమాట, యూనివర్సిటీ ఏది పడుతుంది, అదే మా కన్సల్టెన్సీ వాళ్ళు ఏది పడుతుంది అప్లై చేస్తారు మీకు. యూనివర్సిటీ ఒక డాక్యుమెంట్స్ ఫైల్ చేయరు, ఒక ఆ యూనివర్సిటీ గైడెన్స్ చెప్పరు, అండ్ మాడ్యూల్స్ ఏందో చెప్పరు, యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది, ఏరియా ఉంటుంది, ఆ యూనివర్సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుంటుంది, దాంట్లో ఫెయిల్ చేస్తున్నారా పాస్ చేస్తున్నారా, దాంట్లో ఎగ్జామ్స్ ఉంటాయా అసైన్మెంట్స్ ఉంటాయా చెప్పరు, ఎందుకంటే తెలియదు కాబట్టి వాళ్ళకి. అండ్ ఒకవేళ వాడికి ఫీజు తక్కువ వచ్చే యూనివర్సిటీస్ ఉన్నా కూడా వాటికి అప్లై చేయరు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఉన్నాయని, ఎందుకంటే ఆ ఒక్క కాలేజే ఉందనుకుంటున్నారు. సో మీకు మీరు కూడా ఒక మాస్టర్స్ లెవెల్లో థింక్ చేస్తూ అంటే అప్లై చేస్తున్నారంటే అదే లెవెల్లో కొంచెం థింక్ చేయండి. వాడు ఎందుకు ఆ ఒక్క యూనివర్సిటీ చెప్తున్నాడు, నాకు ఆ మాట్లాడే పద్ధతి ఏంది, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది. సో ఇట్స్ చూడండి రా బాబు, బ్రీఫ్ కొంచెం థింక్ చేయండి, ఎందుకంటే మీరు 2 లక్షలు పెడుతున్నారు అట్ట లైఫ్ చేంజ్ అయ్యే డెసిషన్ అది. సో థింక్ చేయండి ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఒక కన్సల్టెన్సీస్ని. ఇప్పుడు మా కన్సల్టెన్సీ ప్రమోషన్ చేయాలనుకుంటే నేను ఆ కమిషన్ ఎవరు చెప్పడు, ఎవడైనా చెప్పిండా చూడు, కమిషన్ అంత వస్తుంది అండి 20%. ఎందుకంటే అది చెప్పనోడే ఆ యూనివర్సిటీకి పంపిస్తూ ఉంటాడు. ఆ యూనివర్సిటీ బ్యాడ్ అని కాదు, వాడి బ్యాక్గ్రౌండ్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి, వాడి స్టామినా వాడికి వచ్చి. ఎందుకంటే లోన్ వస్తుంది రా 20 లాక్స్, అది మళ్ళీ 1 ఇయర్ కోర్స్ ఉంటాయి, కట్టుకోలేస్తారా 1 ఇయర్, ఇలా అయిపోద్ది నువ్వు చూసే లోపల. ఇక్కడ అంత ఫాస్ట్ అయిపోద్ది టైం, వీక్లీ లెక్క కౌంట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ వీక్లీ శాలరీస్ లెక్క ఉంటాయి కదా. సో మండే టు సండే అయిపోతూనే ఉంటాయి నీ డేస్. సో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందర కన్సల్టెన్సీ టాలెంట్ని మీరు ముందర స్టడీ చేయండి. అదొక్కటైతే నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. సో దానికంటే ముందర మీ సందీప్ రెడ్డిని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెక్కువ రీచ్ అవ్వాలి, ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువ రీచ్ అవ్వవు, పాపం చాలామంది అదే ఫీల్ అవుతారు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా బ్యాడ్ రివ్యూస్ చేస్తే ఎక్కువ ప్రమోషన్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే మంచి ఎక్కువ శాతం ఎవరికి చెవులో పడవు అన్నమాట, చెడే ఎక్కువ చెవులో పడుతూ ఉంటుంది. సో అదైతే కొంచెం చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసి ఇంకొకరికి షేర్ చేసి నాలెడ్జ్ ఇవ్వండి రా. సో ఈ వీడియో అయితే అంతే. నేను ఎంతో కొంత కొంచెం ఒక స్టూడెంట్కి థింక్ చేసేటట్టు ఈ వీడియో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో బాయ్, అంతే డన్.